వావ్ ఆల్మోస్ట్ 80% వర్క్ అయితే అయిపోయింది. అంబులెన్స్ అంబులెన్స్ జరగండ్రా జరగండ్రా. టోల్ గేట్ పైన ఉండే ఒక రెస్టారెంట్ అన్నమాట. నేనే ఇట్లా వెనక్కి వెళ్ళిపోయాను, అంతగానో వచ్చింది గాలి. ఎన్న ఓట్లేదు, నాకు సైడ్ ఇవ్వట్లేదు, టైర్ పంచర్ అయింది. గాలి గాలి, ఐ వాంట్ గాలి. $1500 అంటే ₹100 కన్నా ఎక్కువ. పాకిస్తాన్ నుంచి, పాకిస్తాన్లోకి ఇండియన్ వెహికల్స్ అలా ఉండదు. అప్పుడే లోపల ఫాగ్ రావడం స్టార్ట్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఈస్ బైఎస్ అని యాదో అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఇప్పుడైతే టైం కరెక్ట్గా 7:25 అయింది. ఇంకొక 5 మినిట్స్లో అయితే మనం మన రైడ్ని స్టార్ట్ చేద్దాం. ఈ రోజు అయితే మన ఇంటర్నేషనల్ రైడ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఎట్లనో ఉంది చెప్తుంటే నా ఫీల్ మస్తు మజా వస్తున్నది. ఫస్ట్ ప్లాన్ ఏంటంటే ఈరోజు ఇక్కడి నుంచి చెన్నై వెళ్ళి రేపు బైక్ని షిప్లో వేయాలన్నమాట. ఆల్రెడీ మొన్న వెళ్ళి మనం కస్టమ్ క్లియరెన్స్ కోసం డాక్యుమెంట్స్ ఇచ్చేసి వచ్చినాం కదా, ఆ డాక్యుమెంట్స్ ఇప్పుడు ఓకే అయిపోయినాయి. సో అందుకని మన బైక్ అంటే ఫస్ట్ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేస్తారనమాట. డాక్యుమెంట్స్ అన్నీ ఓకే ఉన్నాయి అనుకుంటేనే బండిని వాళ్ళు ప్యాకింగ్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు. సో అట్లనే మనకైతే బైక్ ప్యాక్ చేయడానికి పర్మిషన్ అయితే దొరికింది. మనం బైక్ ప్యాక్ చేసి అది షిప్లో వేసేసినామంటే వితిన్ 6 to 7 డేస్లో అదైతే మలేషియాకి రీచ్ అయిపోతుంది. మలేషియా నుంచి థాయిలాండ్, కంబోడియా అట్లా అక్కడ కొన్ని కంట్రీస్ ఉన్నాయి, మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడే చెప్తే అట్లా మజా రాదు. మొత్తం అయితే నేను అనుకుంటున్నా చాలా అది కంట్రీస్ అంటే ఇక బాగేది అయితే ఏం లేదు. ఇక ఇప్పటి నుంచి అన్ని వచ్చాయని కూడా మీకు ఆల్మోస్ట్ అన్ని ఇంటర్నేషనల్ రైడ్సే. ఏమన్నా అక్కడ అంటే మళ్ళీ ఈ కోవిడ్ కానీ ఇట్లాంటి ఏమైనా వచ్చిన ప్రాబ్లం అయితే ఇండియాలో రైడ్ ఉంటుంది, లేదంటే మాత్రం 99% ఇంకా మొత్తం ఇంటర్నేషనల్ రైడ్స్ అనమాట. నేను కూడా మొత్తం రెడీ అయిపోయినా. అష్టఫ్ కూడా వస్తున్నాడు ఇప్పుడు, ప్రజెంట్ చెన్నై వరకు అయితే. వర్షాలు బయట ఘోరంగా పడుతున్నాయి హైదరాబాద్లో. లాస్ట్ ఒక 4-5 డేస్ నుంచి అయితే మాత్రం బీభత్సమైన వర్షాలు, ఒక సెకండ్ కూడా గ్యాప్ ఉండట్లేదు. ఇది చూడండి నేను కిందంతా ఒకసారి ఎంత బందోబస్తు రెడీ అయినా. ఇప్పుడైతే నేను రెడీ అయిన దానికైతే ఒక వర్ష చుక్క కూడా ఎక్కడ లోపలికి పోవద్దు. ఈ వర్షాలకు తెలుస్తుంది అసలుకి ఈ ఆల్పైన్ స్టార్ గేర్ ఎంత కరెక్ట్గా పనిచేస్తుంది అనేది. ఇది గోటెక్స్ మెటీరియల్. వాళ్ళైతే నాకు ఇది ఎంత వర్షం వచ్చినా ఏం కాదని చెప్పారు, బట్ నాకు కొన్నిసార్లు అయితే ఆ తేమ అనేది ఆ ఫీల్ ఉంటుంది చూసి కదా, అదైతే నాకు లోపలికి వచ్చినట్టు అనిపించింది. చూద్దాం ఈసారి. ఇక్కడ నుంచి చెన్నై వేయలోపు 10 గంటలు అనుకుంటున్నాను నేను టైం అయితే. గూగుల్ టైంలో 12 అవర్స్ చూపిస్తుంది. ఒక 2 అవర్స్ తక్కువలో అంటే ఇంకా దానికన్నా ముందే పోతామేమో, కానీ ఎప్పుడైనా కొంచెం టైం అనేది ఎక్స్ట్రానే ఇస్తా. సో ఇంకా మనం లేట్ చేయకుండా కిందికి వెళ్ళి తొందర స్టార్ట్ అయిపోదాం. రైట్ సైడ్ ప్యానియర్ పైన ఒక బ్యాగ్ ఉంది, అది రైన్ కవర్ పెట్టేసి దాని పైనుంచి కడుతున్నాం. అందులో అష్రఫ్ లగేజ్ ఉంది, ఎందుకంటే అష్రఫ్ ఇంటర్నేషనల్ రైడ్కి అయితే రావట్లేదు, ఎందుకంటే మీకు తర్వాత చెప్తాను నేను. సో మళ్ళీ అక్కడ మేము వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ అక్కడి నుంచి ఇంకా వేరే ఒక చిన్న ప్లాన్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళి ఇంకొక ఐటెం తీసుకొని రావాలి. అసలు మీకు తెలుస్తుంది ఎందుకు రావట్లేదు ఏంది అనేది నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అటువంటి మొత్తం నేను ఫుల్ రైడింగ్ గేర్ వేసుకొని మళ్ళీ చాలా 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 రోజుల తర్వాత టైగర్ పైన అయితే ఒక లాంగ్ రైడ్ చేస్తున్నా. ఇక్కడ నుంచి నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్కి ఒక 630 కిలోమీటర్స్, 620 కిలోమీటర్స్ ఉంది. నేనైతే మాత్రం నిజంగా అండమాన్ రైడ్ పోయి వచ్చిన తర్వాత టైగర్ని చాలా 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 మిస్ అయిపోయాను. అసలుకి టాప్ బాక్స్ కూడా ఒకటి పెట్టేసి రైన్ గేర్ కూడా వేసుకొని వెళ్ళిపోదాం. ఇంకొక విషయం ఏంటంటే మన బైక్ ఇంకా అండమాన్ నుంచి వచ్చింది కదా, అది ఇంకా చెన్నైలోనే ఉన్నది. నా రైడింగ్ షూస్ అంటే కొత్త కొన్నా కదా బంగ్లాదేశ్లో, ఆ రైడింగ్ షూస్ ఇంకా కొన్ని ఐటమ్స్ అన్నీ అందులోనే ఉన్నాయి. రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి నేనైతే కలెక్ట్ చేసుకోవాలి. లక్కీ ఏంటంటే నాకు నిన్ననే ఫోన్ చేశారు వాళ్ళు, నిన్న ఫోన్ చేసి మీ బైక్ వచ్చింది తీసుకొని వెళ్ళండి అని చెప్పారు అనమాట. అదృష్టం అంతా అట్లా కలిసి వచ్చేస్తుంది. ఎందుకో ఈ నెల అంతా నాకు అట్లనే కలిసి వస్తుంది. ఇవన్నీ మేము ఎట్లా ప్యాక్ చేసినా కూడా చూడండి. సో ఇంకా వర్షం వచ్చినా కూడా ఏం కాదు. ఇలా కొన్ని బట్టలు ఉన్నాయి, ఇవి పోయినాయి. టాప్ బాక్స్కి ఇక్కడ చిన్న చిన్న ఉంటాయి రబ్బర్వి, ఇవి పోయినాయి. చెన్నైలో ఏమైనా దొరికితే ట్రై చేస్తా పెట్టడానికి, ఎందుకంటే అది అది పెట్టకుండా కూడా ఏం కాదు. బట్ ఏంటంటే సౌండ్ వస్తుంది డిడ్ అని, అంటే గుంటల దగ్గర కానీ హై స్పీడ్స్ వెళ్ళినప్పుడు కానీ టాప్ బాక్స్ అనేది పైకి కిందికి ఇట్లా లీచి పడుతూ ఉంటుంది. సో ఇంకేం లేట్ చేయకుండా రైడ్ని స్టార్ట్ చేసేద్దాం. జై శ్రీరామ్. మీరు కూడా అందరూ కింద కామెంట్ సెక్షన్లో మన ఇంటర్నేషనల్ రైడ్కి ప్రతి ఒక్కళ్ళు ఆల్ ద బెస్ట్ అని చెప్పండి, నాకు కూడా అది కొంచెం సపోర్ట్ ఉంటుంది. అండ్ మీరు కూడా దేవుడిని ప్రార్థించండి రైడ్ అంతా సక్సెస్ఫుల్గా అయిపోయి రావాలని. చూడండి ఇంకోటి టాప్ బాక్స్ పెడితే ఇగో ఇవి ఊగుతుంది చూసారు కదా, ఇట్లనే ఊగుతుంది ఆ కింద రబ్బర్లు లేకుంటే. ఏది సెల్ఫీయా, ఏంటది కెమెరా అయింది అట్టు వస్తుంది అది నువ్వు పెట్టున్నా తెలుసా, 130 కేజీల మనిషి ఉన్నట్టున్నావు నువ్వు. ఓకే పద పెట్టుకో ఇంకెళ్దాం. అర్థం కాలే ఏంటిది, హెడ్ క్లాత్ లేదా అమ్మా.
ఇగో కదా డైరెక్ట్ నాన్ స్టాప్ చెన్నై. ఒక నిమిషం అన్నీ కరెక్ట్ ఉన్నాయా? ఎక్కువ ఎక్కువ గేర్ వేస్తున్నా కూడా నాకు అంత కొత్త కొత్తగా ఉంది. ఎందుకంటే నేను ఈ షూస్ పైన రైన్ కవర్ వేసిన కదా. చూపిస్తానండి కాతం. వర్షం వెల్కమ్ చెప్తుంది. బాయ్ బ్రో. ఫ్రంట్ టైర్ ప్రెషర్ చెక్ మాన్యువల్ అంట. హెయ్ శుభమా అంటే రైడ్కి వెళ్తుంటే ఇదొకటి. ఇదిగోండి చూడండి షూకి తెసిన రైన్ కవర్. నీళ్ళు పోకుండా లోపలికి. అమ్మాయి నాకు ప్యాంట్ ఇయర్లు ఉన్నాయి చూసుకోవాలా. ముందర అన్న ఎవరో స్టాండ్ తీసుకోవట్లేదు, లేదా స్టాండ్ ఊడిపోయింది అది. అయ్యో దాని స్ప్రింగ్ పోయింది. ఓహో వెళ్ళిపోదాం మనం ఇంకా. చెన్నై చెన్నై ఎక్స్ప్రెస్కి. ఓ ఇంకో విషయం కూడా నేను అది మైండ్లో పెట్టుకోవాలి. ఏంటంటే ఫ్యూయల్ లెవెల్ అనేది నేను బండి వాళ్ళకి ఇచ్చేటప్పుడు జస్ట్ ఒక హాఫ్ లీటర్ 1 లీటర్ ఉండాలంతే. అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా ఫ్యూయల్ వాళ్ళు షిప్పింగ్లోకి తీసుకోరంట. అది కూడా నాకు చెప్పారు. అండ్ బైక్ బ్యాటరీ ఉంటుంది కదా, అది డిస్కనెక్ట్ చేయాలా అంతే. బైక్ మాత్రం మొత్తం నీట్గా ఉండాలి, దుమ్ము లేకుండా. ఇవి నాకు వాళ్ళు చెప్పినాయి బైక్ షిప్ చేయాలంటే. మళ్ళీ నేను క్లియర్గా చెప్తాను నేను షిప్పింగ్ కాస్ట్ ఎంత అయింది ఏంది అనేది. సపరేట్గా నేను ఒక వీడియో తీసి చెప్తా. నేను మొన్ననే కొత్తది యాంటీ ఫాగ్ షీట్ వేయించిన కదా, అప్పుడే లోపల ఫాగ్ రావడం స్టార్ట్ కూడా అయిపోయింది. ఒక సైడ్ అయింది, మొత్తం పైన అంతా వచ్చేసింది ఫాగ్ యాంటీ ఫాగ్ షీట్లా. నేను చెప్పినా కదా మీకు, మీరు 20,000 పెట్టి యాంటీ ఫాగ్ షీట్ కొన్నా కూడా అందులో ఖచ్చితంగా ఫాగ్ వస్తుంది. మీకు ఎవరు ఎన్ని ముచ్చట్లు చెప్పినా నమ్మకండి, ఇది రాదు, ఇది బెస్ట్, ఇది తోపు తురుము అన్నా కానీ యాంటీ ఫాగ్ షీట్ వేయించినామంటే ఖచ్చితంగా అందులోకి ఫాగ్ వస్తుంది. నేను ఒక 15-20 కంపెనీలే వాడుంటా, ఒకటి కాదు రెండు కాదు. ఇండియాలో దొరికే టాప్ బ్రాండ్స్ 15-20. బంగ్లాదేశ్లో కొన్ని కూడా వేసిన, అక్కడ కూడా ఫాగ్ వచ్చింది. ఆ మాత్రం దానికి యాంటీ ఫాగ్ షీట్లు అమ్మడం దేనికి ఈ కంపెనీ వాళ్ళు. ఇప్పటివరకు అయితే అంతా మూవింగ్ ట్రాఫికే ఉంది, ఎక్కడైతే జామ్ అయితే అవ్వలేదు. ఇందులో టైం ప్రకారం మనం 7:30 స్టార్ట్ అయినాం. 7:30 కాదు 7:28కి, అంటే ఆల్మోస్ట్ ఒక 17 మినిట్స్ మనం ట్రావెల్ చేసిన. ఇప్పటికి అబ్బా నేను ఇది ట్రిప్ 1-0 చేయడం మర్చిపోయాను నేను. షిట్ షిట్ షిట్. థీమ్ ఇది నేను వేరే పెట్టినా కదా, ఇక నేను దాని ముచ్చట్లనే పడి చూసుకుంటూ ఉండిపోయినా. సిగ్నల్ పడ్డదా? పల్లె 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 తీసుకోమాన్ కమాన్ కమాన్. అమ్మాయ్యా బతికిపోయినా, లేదంటే ఇక్కడ 2 నిమిషాలు వేస్ట్ అయిపోయేది. నాకు ఈ యాంటీ ఫాగ్ షీట్లను చూసినప్పుడు అలా చించి ఇసిరే బుద్ధి అవుతుంది. ఇప్పుడు మలేషియా వెళ్తున్నా కదా, మలేషియాలో అంటే బైకింగ్ కమ్యూనిటీ చాలా బాగుంటుంది. పెద్ద బైకింగ్ గ్రూప్స్ ఉంటాయి అక్కడ మలేషియాలో. బంగ్లాదేశ్లో ఎట్లున్నాయి బైకింగ్ గ్రూప్స్, దానికన్నా 3x ఉంటాయి అక్కడ మలేషియాలో. అండ్ అక్కడ బైకర్స్ కూడా చాలా హెల్ప్ చేస్తారని నేను విన్నా. సో అక్కడ కూడా ఏదన్నా ఒక మంచి యాంటీ ఫాగ్ షీట్ దొరుకుతుందేమో చూద్దాం మలేషియాది. ఇండియాలో అయితే తూపు యాంటీ ఫాగ్ షీట్లు పనిచేయవు, రాసుకోండి. మలేషియాలో ట్రై చేద్దాం, మలేషియాలో కానీ సింగపూర్లో కానీ అక్కడ ట్రై చేద్దాం. ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చినాం. నాకు తెలిసి నేను మార్నింగ్ టైంలో ఇంత తొందరగా ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ ఎక్కడం అయితే ఇదే ఫస్ట్ టైం. నాకైతే ఒకసారి 1 అవర్ 40 మినిట్స్ పట్టింది, ఒకసారి గంటన్నర, గంట పైనే పట్టేది ఎప్పుడైనా కూడా. ఇప్పుడు టైం 8:06 అంటే 7:28కి నేను బయలుదేరిన. 8:06 మీరే లెక్కేసుకోండి. చాలా చాలా తక్కువ టైంలో వచ్చేసిన. ఇక్కడికి వచ్చేసిన అంటే నాకు ఎట్లుంటుంది అంటే ఆ ఫీల్, అమ్మయ్య ఇంకా నేను సిటీ దాటేసిన, ఇంకా నాకు ఇంకేం టెన్షన్ లేదు, అంతా హైవేనే వెళ్ళిపోవచ్చు అన్న ఫీల్ వస్తుంది నాకు ఇక్కడికి వచ్చిందండి. అంటే ఈ ఫ్లైఓవర్ దాటిన తర్వాత నేను ఆ వాచ్కి ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయినా, లేకుంటే టైం కరెక్ట్ టైం చెప్పేటాను మీకు. ఎందుకంటే ఈ టైము ఇలా చూపిస్తుంది కదా బండిలో, ఇది కరెక్ట్ టైం కాదు, తప్పు చూపిస్తుంది. ప్లస్ ఒక 15 మినిట్స్ వేసుకోవాలన్నమాట. యాక్చువల్గా అయితే ఇప్పుడు టైము 8:20 అట్లా అయి ఉంటుంది, కానీ ఇక్కడ ఇందులో 8:06 చూపిస్తుంది. ఆ టైం కూడా సెట్ చేయాలి నేను. కుదిరితే రేపు ఒకవేళ ట్రామ్ షోరూమ్కి వెళ్ళి నేను దీనికి బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ మార్చాలి, మార్చేస్తా బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్. ఇంకా ఇంకోటి ఏంది, బ్యాటరీ డిస్కనెక్ట్ చేయాలి. అది ఎట్లా చేయాలో నాకు ఐడియా లేదు, అది నేర్చుకుంటా. అక్కడ నేర్చుకొని ఆ ప్యాకింగ్ దగ్గరికి వెళ్ళిపోయి బ్యాటరీ డిస్కనెక్ట్ చేసేస్తా. లేదంటే చెర్రీ BMW నుంచి ఒక టెక్నీషియన్ పిలిపిస్తా అని చెప్పిండు. సో ఇట్లయితే అట్లా, అట్లయితే ఇట్లా, ఎట్లయినా కదా. చూడండి ఫ్రంట్ టైర్ ప్రెషర్ చెక్ మాన్యువల్ అని చూపిస్తుంది కదా. ఖచ్చితంగా ఇప్పుడైతే మనం గాలి కొట్టించాల్సిందే, ఎందుకంటే అప్పుడప్పుడు ఇట్లా చూపిస్తుంది ఇది. కానీ మళ్ళీ కొంచెం కొన్ని కిలోమీటర్లు అయిన తర్వాత మళ్ళీ అదే సెట్ అయిపోతుంది. సో నేను అట్లనే అవుతుందేమో అనుకున్నా, కానీ కావట్లేదు. అంటే ఖచ్చితంగా గాలి అయితే తగ్గింది. అంటే మనం బండి తీయకుండా ఒక 10 డేస్ అట్లా పక్కకు పెట్టినాం అనుకోండి, 1 వీక్ అయినా 10 డేస్ అయినా అట్లా చూపిస్తుంది అనమాట. మళ్ళీ కొంచెం ఒక 50-100 కిలోమీటర్స్ తోలిన తర్వాత నార్మల్ అయిపోతుంది. ఇక్కడ ఉందా గాలి కొట్టేది. అండ్ ఇంకొక విషయం మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఏంటంటే మలేషియాకి షిప్ ఎందుకు చేస్తున్నా, డైరెక్ట్గా రైడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి. మయన్మార్ గవర్నమెంట్ అయితే ప్రస్తుతానికి ఆ బార్డర్ గేట్స్ ఏదైతే ఉంటాయో అది క్లోజ్ చేసే పెట్టింది. కానీ మీరు మయన్మార్ టూరిజం వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే ల్యాండ్ పోర్ట్ నుంచి మేము ఎంట్రీ యాక్సెప్ట్ చేస్తామని ఉందన్నమాట. కానీ మన ఇండియన్ సైడ్ నుంచి అయితే మాత్రం గేట్స్ క్లోజ్డ్ ఉన్నాయి.
నాకు అక్కడ మనం నార్త్ ఈస్ట్ రైడ్ వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి ఫ్రెండ్ అయింది చూసారు కదా బెంజీ అని చెప్పేసి నార్త్ ఈస్ట్ వీడియోలు చూస్తే ఉంటుంది ఆ అబ్బాయితో కాంటాక్ట్ అయ్యి నేను తెలుసుకున్న విషయం ఇది అండ్ మయన్మార్లో ఇంకొక టూరిస్ట్ గైడ్ ఉంటాడు బాగా ఫేమస్ అనమాట అంటే ఎవరైతే ఓవర్ ల్యాండింగ్ చేస్తారో అంటే మయన్మార్ని ఎవరైతే క్రాస్ చేస్తారో వేరే దేశాల నుంచి వచ్చి 80-70% వరకు వాళ్ళ సర్వీసెసే యూజ్ చేస్తారనమాట సో ఆయనకు ఫోన్ చేసినా కూడా ఆయనకు కూడా నో కన్ఫర్మేషన్ అని చెప్పేసే చెప్తున్నాడు అబ్బా గాలి షాప్ దొరికింది కానీ అందులో ఎవరు లేరు క్లోజ్ చేసింది ఆ షట్టర్ సో మనకి ఇంకా మయన్మార్ నుంచి ఎంటర్ అవ్వడానికి లేదు ఇంకో రూట్ ఎక్కడుంది పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్లోకి ఇండియన్ వెహికల్స్ అలా ఉండదు ఇంకొకటి ఉంది ఎక్కడి నుంచి భూటాన్ లోపల నుంచి చైనాకి వెళ్ళచ్చు లేదా నేపాల్ నుంచి చైనా కూడా వెళ్ళచ్చు కానీ ఇప్పుడైతే మాత్రం చైనా వేరే కంట్రీ బైక్స్ని యాక్సెప్ట్ చేయట్లేదు అండ్ చైనాలో రైడ్ చేయాలంటే చాలా 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 ఎక్స్పెన్సివ్ నాకు చైనాలో రైడ్ చేసిన ఒక ఇండియన్ రైడరే చెప్పారు డైలీ అప్రాక్సిమేట్లీ $1500 మనం ఏమో పే చేయాలన్నమాట గవర్నమెంట్కి ఎన్ని రోజులు ఉంటే అన్ని $1500 అంటే ₹100 కన్నా ఎక్కువ రోజుకు 100 అండ్ మనం ఇండియన్ నెంబర్ ప్లేట్తో అక్కడ రైడ్ చేయలేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇండియన్ నెంబర్ ప్లేట్ పీకేసి వాళ్ళు చైనీస్ నెంబర్ ప్లేట్ ఒకటి ఇస్తారు ఆ చైనీస్ నెంబర్ ప్లేట్ బండి కేసి తోలాలంట చాలా ఉంటాయి మనం అనుకుంటాం కానీ దేశంకి ఒక్కొక్క రూల్ ఉంటుంది నేను చెప్తాను కదా మీకు ఈ రైడ్కి ఎన్ని పైసలు అయినాయో మీకే ఫ్యూజ్లు అవుట్ అవుతాయి చూడండి అండ్ ఇప్పుడు ఈ రైడ్లలో నుంచి ఇన్ని డబ్బులు చేయాలంటే కొన్ని ప్రమోషన్లు అయితే ఖచ్చితంగా మనం చేయాల్సిందే ఈ ప్రమోషన్స్ గురించి కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నా మీకు ఏదైనా ప్రమోషన్ పార్ట్ నచ్చలేదు అనుకోండి జస్ట్ స్కిప్ చేసేయండి అంతే మీకు నచ్చితే అది చేసుకోండి నచ్చకుంటే జస్ట్ స్కిప్ చేసేయండి అంతే ఎందుకంటే ఇప్పుడు ఇన్ని దేశాలకు తిరగాలి ఇన్ని డబ్బులు పే చేయాలి మీకు చూపిస్తాను నేను అన్ని విత్ ప్రూఫ్స్తో సహా చూపిస్తా అండ్ అన్నీ చూపిస్తాను మీకు చూపించిన తర్వాత మీకే అర్థమవుతుంది ఏందనేది చౌటుప్పలు అయితే దాటినాం మనం ఇంకొక 20-30 మినిట్స్లో మనకి నార్కెట్పల్లి వస్తుంది నార్కెట్పల్లి నుంచి మనం డైవర్షన్ తీసుకోవాలన్నమాట సో ఇట్లా స్ట్రైట్గా సూర్యాపేట వెళ్ళి విజయవాడ నుంచి అట్లా కూడా వెళ్ళచ్చు కొంచెం లాంగ్ రూట్ అనమాట అది ఇదైతే షార్ట్ కట్ ఒక 1 అవర్ ముందు వెళ్ళిపోవచ్చు మనం నేనేమనుకున్నా అంటే ఊరికెళ్ళి ఒకసారి మా మమ్మీ వాళ్ళని కలిసి ఇట్లా చెప్పి వెళ్దాం అనుకున్నా ఏమో ఇప్పుడైతే ఫస్ట్ అక్కడ నేను బ్రేక్ఫాస్ట్ తాగినప్పుడు నేను డిసైడ్ అవుతా ఏం చేయాలనేది ఈ రోజుకైతే మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ అబ్బా నీళ్ళ లాగాలి ఇక్కడ ఫుల్ ట్యాంక్ ఏంటంటే ఇక్కడ మనకి 109.73 పైస్ ఉంది ₹110 నిద్రపోతున్నావుగా నిద్ర రాడలే గుడ్ కవరింగ్ తెలుసు తప్పలేదన్న నాకు ఆశ్చర్యంగా కూడా లేదు నువ్వు పడుకున్నావు కూడా చాలు స్వైపే కదా కొట్టకొద్దు మనకి 1709 రూపీస్ పట్టింది 15.58 లీటర్స్. నాకింపల్లిలో అయితే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ ఒక మసాలా దోశ చెప్పినాం దోశ తింటే ఈ టైంలో నిద్ర వస్తుంది అయినా సరే ఇంకా ఉన్న వాటిలో నాకు కొంచెం అదే బెస్ట్ అనిపించింది అండ్ ఈ హోటల్లో నాకు మసాలా దోశ బాగా ఇష్టం అనమాట అండ్ వడ కూడా బాగుంటుంది ఇక్కడ మేమనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఇక్కడ తిని అండ్ నెక్స్ట్ బ్రేక్ వచ్చేసి ఒంగోలు ఆ ఏరియాలలో తీసుకుందాం అనుకుంటున్నాం ఎందుకంటే ఇక తిన్నామంటే ఇప్పుడు ఇక నాన్ స్టాప్గా అక్కడికే రైడ్ చేద్దాం అనుకుంటున్నాం ఎక్కడ మధ్యలో ఆపేది లేదు ఒకసారి మాత్రం ఆపుతా 2 సార్లు ఆపుతా ఒకసారి ఫ్యూయల్కి ఇంకొకసారి ఏంటంటే ఫ్రంట్ టైర్లో గాలి పెట్టేయాలి అది ఒకటే చూపిస్తూ ఉంది ఫ్రంట్ టైర్ ప్రెషర్ లో స్టాప్ మోటార్ సైకిల్ ఇమీడియట్లీ అని ఖచ్చితంగా అది కొట్టియాల్సింది మన బండి టైర్స్ కూడా ఇప్పుడైతే కరెక్టే ఉన్నాయి ఒకవేళ మారిస్తే థాయిలాండ్లో మారుస్తున్నాయి ఇన్ కేసు ఏమైనా టైర్లు కనుక అరిగిపోయినాయి అంటే థాయిలాండ్లో మలేషియాలో ట్రయామ్ షోరూంలో చాలా ఉంటాయి అండ్ చాలామంది బైకర్స్ కూడా ఉంటారు కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు థాయిలాండ్ అండ్ మలేషియాలో అయితే థాయిలాండ్ మలేషియా సింగపూర్ ఈ 3 కంట్రీస్లో అయితే టైగర్కి ఏ రిపేర్ వచ్చినా సరే మనమైతే రిపేర్ చేయించుకోవచ్చు సో ఇదే అనమాట బ్రేక్ఫాస్ట్ మసాలా దోశ అండ్ వడ అష్రఫ్కి కూడా సేమ్ అదే సాంబార్ టేస్ట్ ఇక్కడ చాలా బాగుంటుంది ఎవరైనా వస్తే ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అయితే గాలి కొట్టించాలి దీనికి ఫ్రంట్ టైర్లో బ్యాక్ టైర్లు అయితే అవసరం లేదు మరి నేను ఒక 2-3 PSI అయితే కొట్టిస్తా అది చూడండి గోప్రో కనెక్ట్ అయిపోయింది అది రికార్డింగ్ అని చూపిస్తుంది ఇది అప్పుడప్పుడు కనెక్ట్ అవుతుంది అప్పుడప్పుడు మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి ఏంటంటే మనం స్ట్రైట్ వెళ్తే సూర్యాపేట విజయవాడ ఇట్లా వెళ్తుంది మనం ఇక్కడ అటు వెళ్ళకుండా రైట్ డైవర్షన్ తీసుకోవాలన్నమాట చెన్నై హైవేలోకి మమ్మీ వాళ్ళకి కాల్ చేసినా వాళ్ళకి ఈరోజు మార్నింగ్ ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉంది షాప్ బంద్ చేసి అందరూ ఖమ్మం వెళ్ళిపోయారంట లేదంటే నేను ఉదయంకాలం వెళ్ళి కలిసి వెళ్దామని అనుకున్నా సో ఏం కాదులేండి గాలి ఐ వాంట్ గాలి అండ్ అంతే తమ్నైల్ కూడా ఒక ఫోటో దిగాలి ఎక్కడబ్బా మంచి లొకేషన్ అని చూస్తున్నా తమ్నైల్ కోసం గాలి షాపులు నాకు 10-20 దాకా కనిపించినాయి కానీ ఏంటంటే నేను పోయే స్పీడ్కి ఆ దగ్గర దాకా వచ్చినాక కనిపిస్తున్నాయి ఇంకా నేను మళ్ళీ ఆపట్లేదు ఇంకా సర్లే ముందుకు పోయినాక కొట్టించుకుందాం అనుకుంటున్నా నేను ఎక్కడైతే స్లో అవుతున్నానో గాలి కోసం అని వాళ్ళు షాప్ బంద్ చేయడమో లేదా షాప్ తెరిచి ఉండి వాళ్ళు లేకపోవడమో ఇట్లా జరుగుతుంది అనమాట ఇదిగోండి ఆడ కూడా ఒకటి ఉంది మళ్ళీ ఇట్లానే అయిపోయింది ఇక సేమ్ ఇట్లానే ఇంకా చూద్దాం చిన్నగా విజయవాడ నల్గొండ స్ట్రైట్
అంతే ఇక ఒక 1-2 కిలోమీటర్స్లోనే డైవర్షన్ ఉంటుంది మనకి ఇక్కడ నుంచి. నాకు తెలిసి మనం ఇట్లా ఈ రోడ్లో వచ్చేటప్పుడు ఈ డైవర్షన్ అయితే ఎప్పుడు తీసుకోలేదు మనం మోటర్ బ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, అంటే హైదరాబాద్ సైడ్ నుంచి వచ్చి సూర్యాపేట్ పోకుండా ఈ డైవర్షన్ అయితే ఎప్పుడు తీసుకోలేదు. ఇక్కడ ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఎక్కడ ఎక్కడ, నేను ఈ రోడ్లోనే చాలాసార్లు తిరిగినా కదా, లెక్కలేనండి సార్లు తిరిగిన ఈ రోడ్లో. అయినా కానీ ఆ డైవర్షన్ ఎక్కడుందో నాకు అంతగా ఐడియా లేదు, ఎందుకంటే ఎప్పుడు మేము రాము కదా అటు సైడ్, ఎప్పుడు డైవర్షన్ తీసుకోలేదు కాబట్టి దాని మీద అంత ఫోకస్ చేయలే ఎప్పుడు. రైట్, ఇక్కడ ఏదో నాకైతే ఒక బోర్డు కనిపిస్తుంది, ఇవ్వండి, నల్గొండ కిందికి నార్కెట్పల్లి కిందికి అని చూపిస్తుంది. నల్గొండ రైట్ అంట, కిందికి వెళ్ళి రైట్ అంటే ఇదే, ఇక ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది హైవే అది. నేను గూగుల్ మ్యాప్స్లో చూసిన ఇందాక ఓపెన్ చేసి ఇట్లా చూస్తే నాకు ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతున్నట్టు కనిపించింది, హైదరాబాద్ టు చెన్నై. రైట్, ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నా, అంటే ఈ నేషనల్ హైవే పేరు ఏం పేరో కూడా నాకైతే ఐడియా లేదు. అమ్మాయి ఎదురుగా నాడ గాలి షాప్ ఉంది, మనం రైట్ వెళ్ళాలి. అబ్బో బురద పడ్డది మీద, ఎదురుగా గాలి షాప్ ఉంది అని అంతా బురద బురదుంది కాడ, కొట్టిద్దాం బురద ఉన్నా ఏమన్నా. ఇందాక హైదరాబాద్ నుంచి అంతే అనుకుంటూ వస్తున్నాం. ఫ్రంట్ టైర్లో ఇదేంటబ్బా సూర్యాపేట 52 కిలోమీటర్స్ అని ఇటు సైడ్ చూపిస్తుంది. ఓహో నల్గొండ వెళ్ళి మళ్ళీ నల్గొండ నుంచి అటు సైడ్ చూపిస్తుందేమో. ఫర్ ద ఫస్ట్ టైం మనమైతే ఈ రోడ్లో మోటర్ బ్లాగ్ చేస్తున్నాము. వెల్కమ్ టు హైదరాబాద్ టు చెన్నై రోడ్. మనం చెన్నై ఎప్పుడు వెళ్ళినా కూడా విజయవాడ నుంచి వెళ్ళాం, అటు సైడ్ నుంచి. అంటే అప్పుడు నేను మోటర్ బ్లాగ్ చేసేటప్పుడు నూతన్కల్ నుంచి చేసేది కదా, అక్కడ ఉన్నప్పుడు నేను నూతన్కల్ ఉన్నప్పుడు నాకు అదే రూట్ దగ్గర. మళ్ళీ ఇటు సైడ్ వచ్చి ఇట్లా పోతే ఏంటంటే డబల్ ఎక్కువ అవుతుంది కొంచెం కిలోమీటర్లు, కాబట్టి నేను ఎప్పుడు అట్లనే పోయేది. ఇందులో నేను కొన్ని సెట్టింగ్సే మర్చిపోయినా నిజం చెప్పాలంటే. ఆ ట్రిప్ అండ్ ట్రిప్ ఎట్లా సెట్ చేస్తారు అనేది మర్చిపోయినా. బైక్లో గాలి చూస్తాం కదా మనం, అది ఎట్లా చూస్తామో మర్చిపోయినా. అంటే నేను అన్ని ఆప్షన్స్ గెలుస్తూనే ఉన్నా, ఇందాక నుంచి రావట్లేదు, వదిలేసిన ఇంక దాన్ని. ఇంకా ఎక్కడైనా ఆగినప్పుడు లేదా చెన్నై వెళ్ళినప్పుడు చూస్తాం ఇంకా. అండ్ ఆ హైవే దిగిన తర్వాత మనకి ఆల్మోస్ట్ ఇక నల్గొండకు మొత్తం ఆనుకొని ఉన్నట్టే చెప్పాలి. ఇంకా ఎక్కడ ఊర్లో లాగట్లేము అనిపించట్లేదు నాకైతే. ఇంకొక 5-10 సంవత్సరాలలో మొత్తం ఈ హైవే చుట్టూ కూడా మొత్తం అన్ని బిల్డింగ్లు అయిపోతే నల్గొండ సిటీ ఆ హైవే వరకు వచ్చేస్తుంది. మా పాత జిల్లా ఇది, నల్గొండ జిల్లా. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే సూర్యాపేట, రైట్ సైడ్ వెళ్తేనేమో నల్గొండ టౌన్లోకి వెళ్ళచ్చు అనమాట. అప్పుడు నేను ఇక్కడ ఇంటర్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఇటు సైడ్ నుంచే వచ్చేది డైలీ, వచ్చి ఇట్లా వెళ్ళేది ఓపెన్ ఇంటర్లే అండి, అట్లా వచ్చి అటు స్ట్రైట్కి వెళ్ళిపోయేది. అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే రాలేదు, నేను ఇక్కడ నుంచి ఇక్కడికి అని వెళ్ళి నాన్నట్టు అనిపిస్తుంది. అయ్యో మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది బాబోయ్, నేనైతే బందోబస్తుకు రెడీ అయినా, నాకు ఏం కాదు తుఫాన్ వచ్చినా ఏం కాదు అని అనుకుంటున్నా అంతే. ఇప్పుడు ఏంటంటే మనకి మలేషియాలో థాయిలాండ్లో ఇచ్చాడు బాగా వర్షాలు పడుతూ ఉంటాయంట, నేను అదే ఆలోచిస్తున్నా. రైన్ గేర్ ప్లస్ ఏమంటారు వింటర్ గేర్ ఈ రెండు కూడా గట్టిగా తీసుకొని పోవాలా, చలి పెట్టకుండా వర్షం వచ్చినా తడవకుండా, ఈ రెండు ఉంటే చాలు మనకి. ఈరోజు మన రైడ్లో సెకండ్ టోల్ గేట్, సో చెన్నై వెళ్ళేలోపు ఇంకొక 6-8 రావచ్చు. ఆ హైవేలో ఎక్కువ ఉంటాయి, ఇక్కడ ఒంగోలు నుంచి చెన్నై వెళ్ళే రూట్లో బాగా ఎక్కువ ఉంటాయి. ఇంకా అటు సైడ్ అయితే మన హైవేలో ఎక్కినట్టే ఇట్లా టోల్ గేట్లు ఉన్నాయనుకోండి, పక్కన అన్ని హోటల్స్ రెస్టారెంట్స్ ఇట్లా ఉంటాయి, మంచిగా ఉంటుంది ఒంగోలు నుంచి అటు వెళ్ళే రూట్లో. ఈ వర్షం అయితే పెద్దగా పడట్లేదు కానీ చిన్న చిన్న చినుకులే పడుతున్నాయి. ఒకసారి ఒక 10 నిమిషాలు పెద్దగా వచ్చిన తర్వాత మళ్ళీ పోయినా ఏమనిపించదు, కానీ ఇట్లా చిన్న చిన్న చుక్కలు పడతా ఉంటే అప్పుడప్పుడు ఇరిటేషన్ వస్తుంది. మాడుగులపల్లి, అరే మాడుగులపల్లి వచ్చినావా, అరే ఇక్కడ నా అన్న వాళ్ళ ఇల్లు ఉంటుంది, ఎక్కడో ఎక్కడో అది రగన్న వాళ్ళ ఇల్లు. ఇక్కడ నాకు ఒక అన్న ఉంటాడు, నాకు బాగా క్లోజ్, ఒక 7-8 ఇయర్స్ నుంచి మేము ఫ్రెండ్స్ అన్న నేను. అన్న వాళ్ళ ఇల్లు ఇక్కడ ఎక్కడో ఉంటుంది, నేను మర్చిపోయినా. మేము ఈ ఊర్లో ఒక 2-3 టైమ్స్ వచ్చినాం కబడ్డీ టోర్నమెంట్ ఆడడానికి ఈ ఊర్లో. అయ్యో నాకు ముందే ఇట్లా వస్తుందని తెలిసి ఉంటే ఫోన్ చేసైనా రెడీగా చెప్పి ఉంచామని, మీట్ అవ్వడానికి ఒక ప్లాన్ చేసేటోళ్ళం. మనం మిరియాలు కూడా దగ్గరికి కూడా వచ్చేసినాం. అండ్ ఇక్కడ చూసిరంటే మొత్తం అన్ని ఏంటంటే రైస్ ఉంటుంది చూసారు కదా, రైస్ మిల్లులు ఇవి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట మిరియాలు కూడాలో. ఎన్ని అంటే చాలా చాలా చాలా. ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా అంటే కొన్ని టాప్ ఉంటాయి చూసారు కదా ఊర్లు, అందులో ఎక్కువ ఈ రైస్ మిల్లులు ఉన్నది ఇక్కడే అన్నమాట. ఒక టాప్ 5 టాప్ 3లో ఉంటుంది అనుకోండి, మేబీ 1 కూడా అయ్యి ఉండొచ్చు నాకు కరెక్ట్గా తెలియదు అందుకని అట్లా చెప్తున్నా. చాలా మిల్లులు ఉంటాయి ఇక్కడ. అండ్ ఈ మిరియాలు కూడా ఊరు ఏదైతే ఉందో ఇది కూడా బాగా డెవలప్ అయింది. ఇక్కడ నుంచి కూడా వెళ్ళచ్చు అనుకుంటా సూర్యాపేటకి, ఇక్కడ నుంచా కాదు కాదు నెక్స్ట్ ఇంకోటి వస్తుంది సేమ్ ఇట్లాంటిది, అక్కడ నుంచి కూడా వెళ్ళచ్చు. బావు అక్కడ మసీద్ కడుతున్నారు, చాలా చాలా బాగుంది, ఎంత పెద్దగా ఉందో. మామూలుగా ఏదన్నా ఒక ఊరికి ఇట్లాంటి ఒక నేషనల్ హైవే వచ్చిందనుకోండి, ఒకప్పుడు ఇదంతా ఊరు చివర కదా,
సో నేషనల్ హైవే వచ్చిన తర్వాత ఏమవుతుందంటే యాక్చువల్గా ఇదే ఊరు అయిపోతుంది. అంటే పెద్ద పెద్ద షోరూమ్లు కానీ ఏమైనా సరే అంటే ఇంకా హైవే పక్కకు వచ్చేస్తాయి. అయ్యో ఇక్కడ చూడండి, ముందర కియా కార్లో పంచర్ అయింది, దీనికి గాలి లేదు ఏం లేదు, వాళ్ళు అట్లనే పోతున్నారు. శబ్దం శబ్దం టైర్ పంచర్ అయింది, ఆపుకున్నారు, సైడ్కి ఆపుకున్నారు. అమ్మాయి చూస్తున్నారు, అసలు కొంచెం కూడా గాలి లేదు, వాళ్ళు అట్లనే పోతున్నారు. అందులో చాలాసేపట్లు ఎక్కువ పోతే రిమ్ ఖరాబ్ అవుతుంది వాళ్ళకి, ఆ మాత్రం కూడా అర్థం కావట్లేదు అనుకుంటారు డ్రైవర్కి. మనం ఆంధ్ర అండ్ తెలంగాణ బార్డర్ దగ్గరికి కూడా వచ్చేసినాం. ముందర ఒక బ్రిడ్జ్ వస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ దాటినామంటే జగనన్న 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 ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిపోతాం. అప్ప నీళ్ళు బాగున్నాయి, చాలా వర్షాలు గట్టిగా పడుతున్నాయి కదా, మొత్తం దెబ్బకి నది మొత్తం నిండింది. ఇక్కడ చెక్కింగ్ ఏమైనా ఉంటుందేమో చూడాలి, ఎందుకంటే తెలంగాణ నుంచి మందు బాటిల్ తీసుకొస్తామేమో అని చెప్పేసి పోలీసు వాళ్ళు కార్లను అయితే ఆపి చెక్ చేస్తారు. మరి బైక్స్ని ఆపుతారా లేదా అనేది అయితే చూడాలి. అగోండి చెప్పిన కదా చెక్కింగ్ జరుగుతూ ఉంటుందని, ఇక్కడ కార్ని ఆపి చెక్ చేస్తూనే ఉన్నారు. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఇందబ్బా ఆంధ్ర రాగానే రోడ్డు కొంచెం ఇట్లా అయిపోయింది, మళ్ళీ కొంచెం ముందుకెళ్ళాక మంచిగా ఉంటుందేమో. చూడండి ఎక్కడైతే తెలంగాణ ఉందో అక్కడ వరకు కూడా రోడ్డు సూపర్ ఉంది, ఇక్కడ మాత్రం ఇట్లా అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పుడు కాదు, నేను ఫస్ట్లో ఇటు వచ్చినా నేను రైడ్ చేద్దామని, అప్పటి నుంచి ఈ పార్ట్ వరకు అట్లనే ఉంది. ఇంకా దీని రిపేర్ కూడా అయితే ఏం చేయలే, మళ్ళీ మంచి రోడ్డు వచ్చేసింది. ఎందుకో మరి అక్కడ 1/2 కిలోమీటర్ ఆ రోడ్డు మీద ఏమన్నా పగబట్టిర్రేమో, ఎవరు వచ్చినా కూడా అక్కడికి ఆ రోడ్డు అయితే మాత్రం రిపేర్ చేయట్లేదు. ఇంకొక టోల్ గేట్ అయితే వచ్చింది ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిన తర్వాత. మనం ఇప్పుడు గుంటూరు డిస్టిక్లో ఉన్నాం, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్త డిస్టిక్స్ అయినాయి కదా, అందులో ఇది ఏ డిస్టిక్ మరి నాకు తెలియదు. ఇది అయింది, అది చెప్తా దాని పేరు పల్నాడ, ఏదో నేను చూసినా నాకు గుర్తులేదు, అదే అనుకుంటా మేబీ. ఈ టోల్గేట్ దగ్గరలో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేసి చెప్పండి బ్రో ఇది ఏ డిస్టిక్కో. మనం ఇప్పుడు పిడుగురాళ్ళలో ఉన్నాం, అండ్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మేదరమెట్టు అని ఒక ఊరు వస్తుంది, మేదరమెట్లానా మేదరమెట్టునో. ఆడికి వెళ్ళి రైట్ తీసుకుంటే ఇంకా స్ట్రైట్ చెన్నై. అమ్మా ఇది ఎన్ని సంవత్సరాలు అయినా ఈ ట్రాఫిక్ మాత్రం పోవట్లేదు ఇక్కడ పిడుగురాళ్ళలో. ఏంది అరాచకం, ఎప్పుడు వచ్చినా సరే పిడుగురాలలో మాత్రం ఈ ట్రాఫిక్ ఉంటుంది. హాయ్ హాయ్ బ్రో అండ్ సబ్స్క్రైబర్స్. అమ్మా ఉడకబోస్తుంది జస్ట్ 5-10 నిమిషాలకే. హాయ్ బ్రో, చెన్నై దేవుడా దేవుడా దేవుడా. ఆగండి అయ్యా బాబు, ఈ ఊరికి అలా ఫస్ట్ అసలు బైపాస్ రోడ్డు, ట్రాఫిక్లో చచ్చిపోతారు ఎవరన్నా ఇటు సైడ్ వస్తే. నేను అప్పుడు కార్లో వచ్చినా ఇంతే ఒక 1/2 అవర్ 1 అవర్ వరకు స్ట్రక్ అయిపోయినా ఒకసారి అయితే. ఇంత పెద్ద ఊరికి ఎందుకు బైపాస్ రోడ్డు లేదో నాకు తెలియదు. అయ్యో గోప్రో ఇప్పుడు స్టార్ట్ అయిందే, ఇంతసేపు మాట్లాడిందంతా రికార్డు కాలేదే. ఈ గోప్రోలో కొన్నిసార్లు ఇట్లనే చికాకు పెడుతుంది ఇది. మన ఇప్పుడు అద్దంకి దాటి కొంచెం ముందుకు వచ్చినా నేను, అండ్ ఇక్కడ ఏంటంటే మొత్తం వర్షం అయితే పడట్లేదు కానీ ఎండలాగా కొంచెం ఉడకబోసినట్టు అట్లా అనిపిస్తుంది, ఎందుకంటే మొత్తం రైన్ గేర్ వేసుకున్నాం కదా దాని ఎఫెక్ట్ అనుకోండి. గాలి అయితే ఇట్లా బండిని ఒక సైడ్కి ఇట్లా నెట్టేస్తున్నది, ఓ రాతి ఘోరమైన గాలి. అసలుకి ఫ్యాన్ దగ్గర కూర్చొని రైడ్ చేస్తుంటుంది, టేబుల్ ఫ్యాన్ దగ్గర 5 నెంబర్లో స్పీడ్లో పెట్టుకొని రైడ్ చేస్తే ఎట్లుంటుంది అట్లా ఉన్నది, ఓ రాతి ఘోరమైన గాలి. అండ్ ఇంకా చెన్నైకి కూడా నేను ఎన్ని కిలోమీటర్స్ ఉందో చూడలేదు. అష్రఫ్ ఒకసారి చూడు చెన్నైకి ఎంత ఉందో, ఎంత దూరం ఉందో చూడు, అండ్ అంతే ఎస్టిమేటెడ్ టైం కూడా ఇంకెన్ని అవర్స్ చూపిస్తుందో చెప్పు. 335 కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ సగం దూరం కొన్న కొంచెం తక్కువ, ఒక 45% వచ్చినాం అనుకోండి ఇప్పటి వరకు. 5 అవర్స్ 44 మినిట్స్ చూపిస్తుంది అంట గూగుల్ టైం. సో నేను ఇప్పటివరకు అయితే మ్యాప్ ఎక్కడ కూడా పెట్టలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు తడా చెన్నై సిటీ ఎంటర్ అయ్యేంత వరకు కూడా ఒకటే రోడ్డు, మ్యాప్ కూడా అవసరం లేదు మనకి. కానీ చెన్నై సిటీ ఎంటర్ అయిన తర్వాత మాత్రం మళ్ళీ మనకి మ్యాప్ అయితే కావాలి. మనకి ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే ఒంగోలు నెల్లూరు చెన్నై వస్తుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తే విజయవాడ గుంటూరు వస్తాయి. మా ఘోరంగా ఉడకపోస్తుంది ఎందుకో కానీ, ఇక్కడ ఘోరంగా అంటే ఘోరంగానే. వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ 6-లేన్ రోడ్. ఎంత ఒంగోలు 30 కిలోమీటర్స్ ఉంది, జస్ట్ 30. ఇక్కడ ఏదో మధ్యలో ఒక డైవర్షన్ వచ్చింది, రైల్వే ట్రాక్ ఉంది ఈ ఫ్లైఓవర్ కింద, ఇప్పుడే ట్రైన్ వెళ్ళింది. నేను ఒకసారి ఇదే ఫ్లైఓవర్ మీద నుంచి డ్రోన్ షాట్ తీసిన, ఇది ఈ ఫ్లైఓవరా వేరే ఫ్లైఓవరా. బాయ్ చిన్న దాడేయడానికి ఇక్కడ పోయినా ముందు పోదాం. బాయ్
చిన్నపిల్లలకి మస్తు ఇంట్రెస్ట్ ఉంటుంది అలా. బైకర్స్నే చూసిన, మంచిగా రైడర్స్నే చూసిన, ఎన్న ఓట్లేదు, నాకు సైడ్ ఇవ్వట్లేదు. పక్కన ఫ్లైఓవర్ ఎందుకు, మరి ఏమైనా దాన్ని తెలియదు. గాలి గాలి గాలి, అయ్యో ఇంత ఘోరమైన గాలి ఏంది. మొత్తం బండిని ఒక సైడ్కి ఇట్లా నెట్టేస్తున్నది అంతా. మా స్పీడ్ కూడా పోలేకపోతున్నా చూడండి. ఇగో గాలికి అక్కడ ఉండాల్సిన ఇటు వచ్చేస్తున్నాయి కొట్టుకొని. ఇగో ఇవి పడిపోయినాయి, ఇవన్నీ గాలికి పడిపోయిన బాపతే. అంతెందుకు ఇందాక నేను అక్కడ థంబ్నైల్ కోసం ఆగి ఫోటో దిగుదామని ఉన్నాం. ఆ గాలికైతే ఒకసారి ఇట్లా ఇట్లా స్టిల్ ఇస్తున్నా, నేనే ఇట్లా వెనక్కి వెళ్ళిపోయాను, అంతగానో వచ్చింది గాలి. ఇది చూడండి, N5 ఫుడ్ ప్లాజా ఉంది కదా, ఇది చాలా బాగుంటుంది. టోల్ గేట్ పైన ఉండే ఒక రెస్టారెంట్ అనమాట. ఈ హైవేలో వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఇది. నేను యాక్చువల్లీ నేను అనుకున్నా అంటే ఇక్కడికి వచ్చేసరికి 2-2:30 అవుతుంది, లంచ్ ఇక్కడ తినేద్దామని ప్లాన్ చేసిన. బట్ ఇప్పుడు టైం అయితే 1 అయింది, అంత ఆకలిగా లేదు. ఇంకో 1-1.5 అవర్ అంటే మేబీ నేను కావలికి నెల్లూరుకి మధ్యలో ఉంటానేమో. ఆ మధ్యలో నాకేమైనా మంచి హోటల్స్ కనిపిస్తే అక్కడ తింటా. సో ఇక్కడ ఫ్యూయల్ వచ్చేసి 110 rupees 94 paise ఉంది. తెలంగాణ కన్నా 1 రూపాయి ఎక్కువ అనుకోండి. మన ఎక్కడ నార్కట్పల్లిలో కొట్టిస్తే మళ్ళీ ఇప్పుడు కావలి దగ్గర దాకా వచ్చింది. అంటే కావలి తెట్టు ఊరి పేరు ఇది, కావలి కన్నా కొంచెం బ్యాక్ సైడ్. చాలు చాలు, 1751 పడ్డది, 15.79 liters. ఇక్కడ నుంచి కొంచెం మంచి హోటల్ అని కనిపిస్తే ఆగేయచ్చు భోజనానికి. పొల్యూషన్ చెకప్ చేపిద్దాం ఇక్కడ, ఎందుకంటే మన బండికి అన్నీ ఉన్నాయి కానీ పొల్యూషన్ చెకప్ అయితే లేదు. లాస్ట్ మంతే అయిపోయింది. అంటే నా దగ్గర ఉంది యాక్చువల్లీ, నేను చేపించిన కానీ అది ఎక్కడుందో దొరకట్లే. దాన్ని ఎతికే బదులు మళ్ళీ ఒక 1 ఇయర్కి ఒకసారి చేపించుకుంటే అయిపోతుంది. చూడండి, ఈరోజుకి అయితే ఇదే నా లంచ్ అనమాట. ఇది నెల్లూరులో ఒక హోటల్లో ఆగా, నేను వెజ్ మీల్స్ అయితే చెప్పిన నేను ఆర్డర్లో. ఈరోజుకి లంచ్ అయితే ఇక్కడ అయిపోయింది. హోటల్ నెల్లూరు గ్రాండ్, చాలా బాగుంది. హైక్ ఈ రోడ్లో ఎవరన్నా వెళ్ళే వాళ్ళు మంచిగా మీల్స్ తినాలనుకుంటే ఖచ్చితంగా నేనైతే సజెస్ట్ చేస్తాను. ఓ ఎగ్జిట్ అటాట్ ఉంది, ఎటు అట్లండి. అమ్మా పొట్ట పొట్ట నిండిపోయింది నాకైతే. ఇక్కడ నుంచి కరెక్ట్గా 184 kilometers ఉంది నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్కి. కాకుంటే ఈ 184కి 3 hours 40 minutes చూపిస్తుంది. అదేందో నాకు తెలిసి చెన్నైలోనే ఒక గంట గంటన్నర పడుతుండొచ్చు. అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా ఇప్పుడు, అసలుకే ఈవినింగ్ టైము మనం వెళ్ళేసరికి దుమ్ము దులిపేస్తుంది అనుకోండి ట్రాఫిక్. ఇంకా నెల్లూరు వచ్చిందో లేదో, నెల్లూరు నాకు వర్షంతో స్వాగతం పలుకుతుంది. అండ్ మళ్ళీ ఈసారి నేను నెల్లూరు మీద వెళ్తున్నా, నెల్లూరులో మీటప్ అయితే పెట్టట్లేదు. మనకి కొన్ని పెండింగ్లో ఉన్న మీటప్స్, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, ఈ 3 ఉన్నాయి పెండింగ్లో. ఎప్పుడు కంప్లీట్ చేయాలో ఏమో. ఈ రైడ్ మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం. 2 సంవత్సరాల నుంచి ఇదే ముచ్చట చెప్తున్నాను అనుకుంటున్నారా, కానీ ఈసారి అయితే పక్కా పెట్టేద్దాం. ఇందాక నెల్లూరు ఇట్లా ఎంటర్ అయినో లేదో, ఒక ఇద్దరు ఉన్నారు స్కూటీ మీద, వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఆ డైవర్షన్ వచ్చింది, వాళ్ళు వెనక చూసేది లేదు, ఏం లేదు. అటు పోవాలంటే వాళ్ళు అటు పోవాలి అంతే, ఇంకా ఇండికేటర్ లేదు, ఏం లేదు. సడన్గా తిప్పేసారు. అమ్మ నాకైతే ఫ్యూజులు అవుట్ అయినాయి దెబ్బకి. అమ్మయ్య మళ్ళీ పోయింది వర్షం. గాలి గాలి మాత్రం అమ్మో ఘోరంగా వస్తున్నది. వావ్, నేను ఒక 4-5 రోజుల తర్వాత ఫస్ట్ టైం ఎండ నా మీద పడ్డది. 4-5 రోజుల తర్వాత నిజం చెప్పాలంటే ఎండను చూస్తున్నా కూడా కొత్త కొత్తగా ఉంది. చెన్నైలో క్లైమేట్ ఎట్లుందో తెలియదు, బట్ వర్షం పడకుండా ఉంటే మంచిగా ఉంటుంది అనుకుంటున్నా. ఇప్పటివరకు ఎవరో ఒక ఇద్దరు Duke 390 పైన, హెల్మెట్ లేదు, ఏం లేదు, స్పీడ్గా వస్తున్నారు, ఓవర్టేక్ చేస్తున్నారు, ఇట్లా వెనకకి తిరిగి మొహాలు చూస్తున్నారు. స్పీడ్గా వస్తున్నారు వెనక్కి, అంటే ఎందుకు వాళ్ళు ఏం ప్రూవ్ చేసుకోవాలనుకుంటారో మరి నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి పడ్డారంటే ఏం లేదు, ఇంకా టాటా బై బై గుడ్ బై. 390cc బైక్ వాడుతున్నప్పుడు మినిమం హెల్మెట్ పెట్టుకోవాలనే కామన్ సెన్స్ కూడా లేకుంటే ఆ బండి దోవడం కూడా వేస్టే నా దృష్టిలో. పోనీ గల్లీలలో అంటే ఏమోలే అనుకోవచ్చు, నేషనల్ హైవే మీదకి వచ్చి 100-120 అట్లా కొడుతున్నారు స్పీడ్. నేను వాళ్ళని కావాలనే రికార్డ్ చేయలేదు. ఇట్లా రికార్డ్ చేసిన అనుకోండి ఇంకోళ్ళు ఇట్లా ఏం చేస్తారు తెలుసా, మళ్ళీ ఇట్లాంటి వాళ్ళు ఇంకొక బ్యాచ్ తయారవుతుంది. ఓహో వీడి ముందు పోయి వీడిని దాటేస్తే వీడు ఖచ్చితంగా రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడతాడు, మనం ఆ ఛానల్లో వస్తాం అని చెప్పేసి కూడా చేస్తారు. అందుకని ఇట్లాంటి ఎవరైనా తీట చక్కలు చేస్తారు చూసారు కదా, రికార్డే చేయను. మనం నాయుడుపేటలో ఉన్నాం అండ్ ఇటు సైడ్ వెళ్తే తిరుపతి, ఒక 70 kilometers మనం తిరుపతి కూడా వెళ్ళచ్చు అటు సైడ్ వెళ్తే. ఇంకా కొంచెం సేపట్లో మనం తమిళనాడు బార్డర్ కూడా ఎంటర్ అవ్వబోతున్నాం. తడ అనే ఊరు వస్తుంది, తడ దాటిన తర్వాత 106 kilometers ఉంది ఇంకా చెన్నైకి. మధ్యలో లైట్గా చిడుగులు పడ్డాయి, ఒక 10-15 seconds అంతే, తర్వాత మళ్ళీ పోయినాయి, మళ్ళీ ఇట్లా ఎండ్ వచ్చేసింది. వెల్కమ్ టు తమిళనాడు. సో మనం చూస్తూనే
ఆంధ్రాలో నుంచి తమిళనాడులోకి కూడా ఎంటర్ అయిపోయినాం. ఈ బార్డర్ నుంచి ఆ బార్డర్ దాటినప్పుడు అసలు అర్థం కూడా కాలేదు, మేము రెండు బార్డర్లు కలిసిపోయినాయి. ఇక్కడ నాకు తెలిసి వీళ్ళకి తెలుగు వస్తుంది తమిళ్ వస్తుంది అనుకుంటా, సేమ్ అంటే మన బార్డర్లో ఉన్న వాళ్ళకి కూడా. అమ్మా 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 అమ్మా, పిచ్చ పిచ్చగా జామ్ అయిపోయింది పోండి ట్రాఫిక్. చెన్నై అయితే మాత్రం నాకు భారీ ట్రాఫిక్తో వెల్కమ్ పలికింది. అంబులెన్స్ అంబులెన్స్, జరగండిరా జరగండిరా. ఇంకా మన డెస్టినేషన్కి ఒక 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. సన్లైట్ పోయేలోపు నేను రీచ్ అవ్వాలని అనుకున్నా. సో సన్లైట్ పోయే కల్లా నేనైతే ఇక్కడికి వచ్చేసిన. ఎందుకు అట్లా అనుకున్నా అంటే నైట్ అయింది అనుకోండి, ఒకవేళ వర్షం పడ్డది అంటే ఏం లేదు, ఇంకా నరకమే. వైజర్ ఏమో ఫాగ్ వచ్చేస్తుంది, దీని మీద చుక్కలుంటే ఏం కనిపించదు. అమ్మ అదో టార్చర్లేండి, చెప్తుంటేనే నాకు ఎట్లనో ఒళ్ళంతా ఇట్టిట్ అవుతుంది. అమ్మ వర్షం పడుతుంది, ఇట్లా అన్ననో లేదో ఇట్లా స్టార్ట్ అయిపోయింది చినుకులు. జస్ట్ ఇంకా రూమ్కి ఒక 400 మీటర్స్ 500 మీటర్స్ ఉందనగా వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకా నేను మొత్తం ఏం తడలేదు, జస్ట్ నాకైతే ఈ పార్ట్ వరకు తడిసింది. ఎందుకంటే బాగా ఉడకపోస్తుందని చెప్పేసి నేను జాకెట్ తీసిన, అందుకని ఇక్కడ వర్షం చినుకులు పడ్డాయి. సో ఏం లేదు, ఇప్పుడైతే ఇద్దరం కలిసి మేము చెర్రీ దగ్గరికి వెళ్తున్నాం. చెర్రీ ఇక్కడే ఉన్నాడంట, నాకు లొకేషన్ పంపించిన. నాకు జస్ట్ ఒక 5.4 కిలోమీటర్స్ దూరంలో బైక్కి బిఎండబ్ల్యూ బైక్ ఏదో వ్రాప్ చేపిస్తున్నాడంట. అది అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఏం చేయాలనేది మీ ముగ్గురం అయితే డిసైడ్ చేస్తాం. 5.4 కిలోమీటర్స్ ఉంది కానీ మొత్తం ఫుల్ ట్రాఫిక్ అన్నమాట. 5.4 కిలోమీటర్స్కే 27 మినిట్స్ చూపిస్తుంది. చూద్దాం ఆ బిఎండబ్ల్యూ ర్యాప్ కూడా ఎట్లా అయిపోతుందో చూపిస్తాం మీకు కూడా. ఆల్రెడీ నేనైతే చూసిన, లాస్ట్ టైం మొన్న వచ్చిన కదా, మొన్న వచ్చినప్పుడే నాకు ఫోన్లో చూపించిండు, బట్ ఈరోజు లైవ్గా చూడబోతున్నా. ఇదే అన్నమాట చూడండి, స్టిక్కరింగ్ అంతా అయిపోతుంది, ఆల్మోస్ట్ 80% వర్క్ అయితే అయిపోయింది. ఇట్లంది చూడడానికైతే.